సహజంగా అమ్మాయిల మైండ్ సెట్ అన్నది ఎలా ఉంటుందంటే, వాళ్ళని వేరే అమ్మాయిలతో కంపేర్ చేయడం అన్నది వాళ్ళకి అస్సలు నచ్చదు. ఎవరైతే అమ్మాయిలు వాళ్ళ ఆత్మగౌరవం అన్నది తొక్కుగా ఉందని భావిస్తారో, 75% వరకు వాళ్ళు నెగిటివ్ థింగ్స్కి ఎంగేజ్ అవుతారు. అంటే స్మోకింగ్, కట్టింగ్, డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్కి వాళ్ళు ఎడిక్ట్ అవుతారు. ఎవరైతే ఎక్కువ ఓవర్ థింకింగ్ అన్న చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే ఓవర్ థింకింగ్ అన్నది వాళ్ళ సానుభూతికి ముడిపడి ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇతరులను ఎక్కువగా కేరింగ్ చూపిస్తారు. మగవాళ్ళు ఎలాంటి అమ్మాయిని ఎక్కువ ఇష్టపడతారంటే, ఎవరైతే పింపుల్స్ లేని క్లియర్ స్కిన్తో ఉంటారో, పెద్ద కళ్ళు మరియు రోజ్ లిప్స్, షైనీ హెయిర్తో ఉన్న అమ్మాయిల్ని ఎక్కువ అబ్బాయిలు ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు చూడడానికి చాలా హెల్దీగా మరియు వాళ్ళకి పర్ఫెక్ట్ పార్ట్నర్గా కనిపిస్తారు రీప్రొడక్షన్కి. ఎన్హెడోనియా, ఇది ఒక సైకలాజికల్ డిసార్డర్. ఇంతకుముందు మనం ఇష్టపడిన పనులు ఇప్పుడు చేయడానికి ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, అండ్ ఎవరిని కూడా కేరింగ్ అన్నది చేయలేం ఈ డిసార్డర్ వస్తే. షై పీపుల్ అంటే ఎవరైతే ఎక్కువ సిగ్గుపడతారో వాళ్ళని షై పీపుల్ అని పిలుస్తారు. వాళ్ళకి ఎక్కువ అబ్జర్వేషన్ స్కిల్స్ అన్నవి ఉంటుంది, అంటే పరిశీలించే గుణం. దానివల్ల వాళ్ళు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా అండ్ ఫాస్ట్గా రికగ్నైజ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు, మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సైకాలజీ ప్రకారం బాధలో ఉన్నప్పుడు రైట్ పర్సన్తో కానీ రైట్ పీపుల్తో కానీ ఉండడం బెటర్, హ్యాపీగా ఉండి రాంగ్ పర్సన్తో ఉండడం కన్నా. ప్రతి 5 మంది అమ్మాయిల్లో 2 ఎనెప్తోఫోబియాకి సఫర్ అయి ఉంటారు. ఆ ఎనెప్తోఫోబియా అంటే ఎప్పటికీ ప్రేమని కనుగొనలేమని భయపడుతూ ఉంటారు. సైకాలజీ ప్రకారం ఒక అమ్మాయి మనల్ని ఎప్పటికీ కేరింగ్ చేయకుండా యాక్ట్ చేస్తున్నట్లయితే, ఆమెకు మనం చాలా కావాల్సిన వాళ్ళమని అర్థం. మనం దేనికోసమైనా ఎక్కువ ఎదురు చూస్తామో అది మనకి దొరికినప్పుడు దాన్ని ఎక్కువ అభినందిస్తాం.